హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి పొద్దున్నుంచి మా వంటలు పొద్దున్నే టిఫిన్కి మేము ఉగ్గాని చేశాం ఫ్రెండ్స్ బొరుగులు నానబెట్టుకొని దానికి తాలింపు అలా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత దాంట్లోకి ఆనియన్స్ బజ్జీ కూడా చేశాము ఏడు రకాల వంటలు అంటే మీకు చూపించాలి కదా చూడండి అలా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ ఉగ్గానే చేసేసాం దాంట్లోకి చూడండి ఆనియన్ బజ్జీలు చేశాను చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఎందుకో చెప్పాలా బియ్యం పిండి వేసినందుకు ఇంకొకటి షోడా ఉప్పు వంట షోడా అంటారు కదా చాలా బాగుంటుంది ఇలా పొద్దున్నే ఉగ్గాని ఆనియన్ బజ్జితో అలా కంప్లీట్ అయిపోయింది పొద్దున్న టిఫిను తర్వాత మా బ్రదరు కూరగాయలు తీసుకొచ్చాడు ఆనియన్స్ టమాటాలు బెండకాయలు పచ్చిమిర్చి ఆలు చూడండి గోంగూర పుదీనా మెంతికూర కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇవన్నీ సర్దేసుకొని దగ్గర దగ్గర వన్ అవర్ అయింది ఫ్రెండ్స్ అలా ఇవన్నీ కడిగేసాక ఇంకా అస్సలు ఒక ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోకుండా మధ్యాహ్నం వంట స్టార్ట్ చేసేసాము ముందుగా అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి కదా అల్లం పేస్ట్ కోసం అని ఇలా మొత్తం ఇలా దంచేసుకుంటున్నాను తెలుసు కదా లవంగాలు దాల్చిన చెక్క యాలకలు కొత్తిమీర ఇదంతా వేసి మేము అల్లం పేస్ట్ చేసుకుంటామని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇలా నేను ఇక్కడ అల్లం పేస్ట్ రెడీ చేసుకుంటుంటే అక్కడ మమ్మీ అన్నీ నాకు కట్ చేసి ఇస్తుంది వెళ్ళి చూసేద్దాం పదండి చూడండి గోంగూర అవన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నందుకు చూడండి ఎంత ఫాస్ట్గా వెంటనే పెట్టేసుకోవచ్చు మేము తిని బాజీ అంటాం అదే గోంగూర పచ్చడి పలావులో తినే గోంగూర పచ్చడి అది ఇలా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ గోంగూర ఇట్లా అల్లం పేస్టు కొద్దిగా పసుపు లైట్గా నూనె వేసి ఇంకా అది స్టవ్ మీద పెట్టేశాను ఇది దాల్చా కోసం అన్నమాట పప్పు వేసేసుకొని కందిపప్పు లేదు కాబట్టి సారీ శనగపప్పు లేదు అదే కందిపప్పు వేసాను కందిపప్పు కూడా వేయించండి దాల్చాకి బాగుంటుంది ఇలా చింతపండు టమాటాలు ఆనియన్స్ అల్లం పేస్టు ఇలా వంకాయలు కొద్దిగా పసుపు కారం కొద్దిగా నూనె ఒక గ్లాస్ నీళ్ళు వేసి అది కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ చూస్తే గోంగూర పచ్చడి ఆల్రెడీ సగానికి సగము ఉడికిపోయింది ఇవి రెండు అవుతా ఉంటే ఇంకో స్టవ్ మీద చికెన్ ఫ్రై పెట్టాను చూడండి నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో ఇలా చేయండి సూపర్గా ఉంటుంది బయట కూడా అంత టేస్ట్ ఉండదేమో అంత బాగుంటుంది ట్రై చేయండి చూడండి గోంగూర పచ్చడి సగానికి సగం కంప్లీట్ అయిపోయింది అది సిమ్లో పెట్టేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మెత్త గుడికి పోవాలి కదా దాల్చాకి మెంతికూర పుదీనా లైట్గా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను ముందే పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి అల్లం పేస్ట్తో సహా వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసేది మిస్ అయిపోయింది అనుకుంటా ఇప్పుడు పలావ్ చేస్తున్నాను పలావ్కి మెంతికూర పుదీనా వేసేసా ఇదిగోండి అల్లం పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది కదా చూసారా అల్లం పేస్ట్ కనిపిస్తుంది గ్రీన్ గ్రీన్గా ఉంది కదా అది వాటర్ పోయేదాకా మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి నీళ్ళు అస్సలు పోయాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఆ టేస్ట్ మొత్తము అల్లం పేస్టు పుదీనా మెంతికూరదే దాల్చా కూడా ఉడికిపోయింది ఇంకా అన్నం ఒక్కటే మనకు పెండింగు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా మనకు ముక్క ఉడికిపోయాక కారం వేసేసుకొని లైట్గా కొద్దిగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి చివరిన దింపేసుకునే ముందు ఇది ముక్కతో అవసరం లేకుండా ఆ కారం ఉంటుంది కదా జస్ట్ అదైనా సరే వైట్ రైస్ అలా కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది తెలుసా కలర్ రైస్లు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి దాల్చా అయిపోయింది చూడండి అన్నానికి ఎసరు కూడా వేసేసాను అన్నం కూడా ఉడికిపోతుంది అలా ఇంకా అన్నం దమ్కి పెట్టేసి ఇంకా చూస్తే దాల్చా కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి దాల్చా గోంగూర పచ్చడి చికెన్ ఫ్రై అన్నీ అయిపోయాయి తర్వాత చివరిన డబల్ కమీటా కూడా చేశాను డబుల్ కమిట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిన్న మేము చేసుకున్న రోజే అయిపోయింది ఫస్ట్ న్యూ ఇయర్ రోజే అలా చేసేసాము అలా తినేసాము అయిపోయింది అంత సూపర్గా ఉంది మా వంటలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూసారా ఏడు రకాల వంటలు చేశాము అస్సలు బ్రేక్ లేదు ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు అప్పటిదాకా వన్ వన్ థర్టీ దాకా పనే అయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అలా చివరిన కాజు ఇలాచి వేసుకొని దింపేసుకోవడమే అలా డబల్ కమీటా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగు ఎగ్జిబిషన్కి వెళ్ళాం మా నిందేలో పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదేనండి ప్రతి ఇయర్ ఇయర్కి టూ టైమ్స్ కన్ఫామ్గా పెడతారు టూ మంత్స్ దాకా ఉంటుంది ఇది మా కానీ రేట్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంది జస్ట్ ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మీరు లోపల ఏది తిరిగినా సరే హండ్రెడ్కి తక్కువ లేదండి చాలా టూ టూమజ్గా రేట్లు పెరిగిపోయాయి న్యూ ఇయర్ రోజే అది ఓపెనింగ్ అంట అందుకే ఎక్కువ మంది లేరు ఎక్కువ ఏం లేవు కానీ ఎంట్రస్లో మాత్రం సూపర్గా పెట్టారండి చూడండి భలే ఉంది నాకు ఇదైతే భలే అనిపించింది భలే కలర్ఫుల్గా ఉన్నాయి అసలు ఎంట్రన్స్లో మాత్రం ఇది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే నాకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి అలా మొత్తం తిరుగుతూ చిన్న పిల్లలకైతే చాలా ఉన్నాయండి ఆడుకోనికి నిందేలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి అంటే ఎగ్జిబిషన్ ఇంకా ఉందా లేదా అని కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది చూడండి పిల్లలు ఆడుకోడానికి ఎంత బాగుందో నేను వెళ్ళంగానే ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కుదామని చూశాను కానీ అది పని చేయలేదు ఫ్రెండ్స్ దిగిపోవాల్సి వచ్చింది డబ్బులు వెనక్కి జై ఇంటి వీళ్ళు బోట్ ఒక్కటే తిరిగా అంతే నేను ఎక్కినప్పుడు నాతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా ఎక్కారు వామ్మో ఏం నవ్విచ్చారులేండి అసలు నిజంగా వెరీ ఫ్రెండ్లీ అసలు ఇదే మేము కూర్చున్నాము కానీ తిప్పలేదు అది రిపేర్కి వచ్చిందంట ఇగోండి ట్రాన్స్జెండర్స్ని చూపిస్తాను వీళ్ళేనండి వాళ్ళిద్దరూ జంటువి లెక్కినప్పుడు వాళ్ళు నాకు పరిచయం అయ్యారు ఫుల్ కామెడీ అండి ఏం నవ్విచ్చారంటే వామో వద్దులేండి అసలు అది స్పీడ్గా తిరిగేటప్పుడు వాడు స్పీడ్గా తి అదే తిప్పట్లేదని వాళ్ళు తిడుతున్నారు మామూలుగా తిట్టట్లేదు వాడిని అసలు చూడండి వీళ్ళే వాళ్ళు నేను అలా జైన్టీవీలో అలా తిప్పేటప్పుడు కూడా వీడియో తీశాను అప్పుడు వాళ్ళు అరిచిన అరుపులో ఉన్న చెవులు పోయాయి అనుకోండి అలా అరిచారు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ మస్తు అనిపించింది నాకు మీకందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తిందామంటే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే కదా కొత్తగా ఓపెన్ చేసింది పోను పోను పెడతారంట అందుకే ఇంకా అలా ఒక రౌండ్ వేసేసి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాను నేను లేకపోతే అందరికి తెలుసుంటే మామూలుగా ఉండేవాళ్ళు కదా జనాలు అసలు బయట మైక్ పెట్టి అనమాట చెప్పలేదు కాబట్టి జనాలు ఎక్కువగా రాలేదు లేకపోతే ఫుల్ అసలు నిలబడి కూడా ప్లేస్ ఉండదండి అంతమంది జనాలు ఉంటారు ఇదేనండి నా న్యూ ఇయర్ వ్లాగు మా వంటలు నా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సోది చెప్తున్నానని నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఈ ఇయర్ మొత్తము బాగా జరగాలి మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను